గుంటూరు బృందావన గార్డెన్స్ నందు నూతనంగా సినిమా ప్రారంభోత్సవ పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ చిత్రం శ్రీ విజయ గణపతి క్రియేషన్ శ్రీ చైతన్య ప్రొడక్షన్స్ కాంబినేషన్ ఆనంద్ చిని దర్శకత్వం నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ సావుల వీరశేఖర్ యాదవ్ మాట్లాడారు. ఈ చిత్రం కుటుంబ కథ నేపథ్యంలో ఉంటుందని, ఇదొక మంచి చిత్రంగా నిలుస్తుందని, ఈ చిత్రంలో హీరో రామ్, హీరోయిన్ పావని మరియు సీనియర్ నటీనటులు జబర్దస్త్ పటాస్, ప్రవీణ్ బాబు, దొరబాబు, ఎన్ఎస్ నాయుడు నటిస్తూ ఉన్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈరోజు విజయ గణపతి క్రియేషన్స్ శ్రీ చైతన్య ప్రొడక్షన్స్ కాంబినేషన్లో సిరి కోసం చిత్ర నిర్మాణం చేపట్టాము. ఈ చిత్రం త్వరగా షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ చేసేయడానికి సిద్ధమవుతున్నాము. ఈ చిత్రానికి ప్రొడ్యూసర్స్గా గుమ్మ గంగాధర్, నా పేరు ఆవుల వీరశేఖర యాదవ్, అలానే ఈ చిత్రానికి ఆనంద చిన్ని నైన్ వరకు డైరెక్షన్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ చిత్రంలో సీనియర్ నటులు ఎంతోమంది పనిచేస్తున్నారు. వాళ్ళలో ఇక్కడ సోదరి సీనియర్ నటి మహాలక్ష్మి గారు, అలానే జీవా గారు, అలానే జబర్దస్తి నుంచి దొరబాబు గారు, పటాస్ ప్రవీణ్ గారు, కె శ్రీనివాస్ గారు, అలా ఎంతోమంది మరి నటిస్తున్నారు. ఎన్ఎస్ నాయుడు గారు, ఇంకా ముఖ్యమైనవి కొండవీడు, అలానే ఈ చుట్టుపక్కల గుంటూరు నగరానికి చుట్టుపక్కల అనేకమైన లొకేషన్స్లో మేము ఈ చిత్ర నిర్మాణాన్ని చేపట్టాం. ఇవి మేము నిర్మాణం చేసే క్రమంలో మరలా మీకు అనేక విషయాలు కూడా మీడియా వారికి మేము తెలియపరుస్తాము. గుంటూరు జిల్లాలోనే తీసుకున్నారు సినిమా? గుంటూరు జిల్లాలోనే ఈ చిత్ర నిర్మాణం పూర్తిగా నిర్మించడం జరిగింది. ఇది కుటుంబ కథా చిత్రం అండి, లేకపోతే ఏమన్నా? ఇది కుటుంబ కథా చిత్రం అండి. చాలా మంచి సినిమా, అందరూ చూడదగింది. ఎలాంటి అసభ్యకంగా ఎలాంటి సీన్లు కూడా ఉండవండి. కుటుంబ సమేతంగా అందరూ వచ్చి థియేటర్లో కూర్చొని చూసేటువంటి సినిమా. ఈ మధ్య అలాంటి సినిమాలు కరువు అయిపోయింది, అందుకనే మేము కూడా శ్రద్ధ వహించి మరి చాలా బాధ్యతతో ఈ నిర్మాణాన్ని చేపట్టాం, ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని కూడా మీకు తెలియపరచుకుంటున్నాను. హైదరాబాద్లో ఉన్నటువంటి ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంతో కొంత ఇటువైపు మారుతున్న సమయంలో ఇలాంటి ప్రొడ్యూసర్స్ ముందుకొచ్చి ఇలా కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తూ, అదేవిధంగా అందరినీ ప్యాడింగ్ వాళ్ళనే కాకుండా అందరినీ కొత్త వాళ్ళనే కాకుండా కొంత ప్యాడింగ్ వాళ్ళని కొంత కొత్త వాళ్ళని సమకూర్చుకొని జత చేస్తూ, అంటే వాళ్ళతో పాటు వీళ్ళు ఉంటే కనుక వీళ్ళకి మంచి అవకాశాలు దొరుకుతాయని, అందరినీ ప్రతి ఒక్క సీను కూడా ప్యాడింగ్ ఆర్టిస్టులతో కాంబినేషన్ ఉండేలాగా కొత్త వాళ్ళందరికీ కూడా సీన్స్ రాయడం జరిగింది. ఎలా ఉన్నా కానీ నేను చేస్తాను, అంటే సినిమా కోసం మాత్రమే పనిచేస్తాను, అంతేగాని బిల్డప్ అయితే అక్కర్లేదు అని చెప్పి మాకు ఎంత కోఆపరేటివ్ అన్నాడు. అదేవిధంగా హీరోయిన్ పావని, తను ఇంతకుముందు ఒక రెండు సినిమాలు చేసినప్పటికీ కూడా సెకండ్ హీరోయిన్గా చేశాడు, సింగిల్ హీరోయిన్గా అవకాశం అని చెప్పేసరికి తను కూడా అనుకూలంగా ఉంది. వేరే షూట్లో బిజీగా ఉండటం వల్ల ఇప్పుడు రాలేకపోయింది, ఈరోజు మధ్యాహ్నానికి అయితే వచ్చేస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఈ సినిమాని మధ్యలో ఆపొద్దు, ఎందుకంటే మనకి రిలీజ్ అయితేనే మనకి పేరు వస్తుంది, డబ్బులు వస్తాయి. ఎందుకంటే ముందు మనం పెట్టుబడి పెట్టేసుకుంటాము. చాలామంది ఏం చేస్తున్నారంటే పేరుకి సినిమాలను తీస్తున్నారు, మధ్యలో ఆపేస్తున్నారు. ఇట్లా కాకుండా ఈ సినిమా ఎట్టి పరిస్థితులు ఆగదు, సినిమా థియేటర్లోనే రిలీజ్ అవుద్దని నా ఆశ. నాకు ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, మరి నా కొలీగ్స్ ఉన్నారు ఇందులో అందరికీ, మరి మీ అందరికి కూడా థ్యాంక్ యూ.